మీరు జీవం కలిగిన దేవుడవై మహిమా ప్రభావం కలిగిన దేవుడు అయినందుకు స్తోత్రాలు. ఉన్నత దుర్గమైన దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పఠనం కొరకై మీరు మాతో మాట్లాడే దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కొన్ని దినాలుగా బైబిల్ పఠనం పరిస్థితులు కూడా జరగలేకపోయింది. ఇప్పుడైనా మీ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడవలసి మా వచ్చేస్తుంటున్నాం. సహాయించు నీకై స్థుతి ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ రావాల్సిన తీసుకురండి. వారి హృదయాల్లో కార్యం జరిగించండి. మీరే మాట్లాడవలసి మనవి చేస్తూ సహాయించవలసిందిగా, ప్రతి మాట మీరు అనుగ్రహించవలసిందిగా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం బైబిల్ పఠనంలో ప్రతి మరి బుధవారం మనము బైబిల్ పఠనం కొరకే కొన్ని మాటలను చూస్తూ వచ్చాం. రెండు వాక్యాల ఆధారం చేసుకుంటూ మనము చూస్తూ వచ్చాం. యెషయా గ్రంథం 34:16 మొదటి లైన్ మాత్రం చదువుకుందాం. యెషయా గ్రంథం 34:16 మొదటి లైన్ మాత్రమే చదువుకుందాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. మరోసారి ఆ మాట చదువుదా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. అలాగే 119 కీర్తన గ్రంథం 18 మనం అందరం కూడా చదువుకుందాం. 119:18 అందరం కూడా కలిసి చదువుకుందాం. 119 కీర్తన 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువు. మరోసారి మాట చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువు. ఆది కారణం 1:1-5 అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆది కారణం 1:1-5 అందరం కలిసి చదువుకుందాం. ఆదిని దేవుడు భూమి ఆకాశం సృజించడం, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండడం, చీకటి అగాధ జనులపై కమ్మిండడం, దేవుని ఆత్మ జనులపైన అల్లాడుచుండడం, దేవుడు వెలుగు కమ్మ కలగగా వెలుగు కలిగినం, వెలుగు మంచిదైన దేవుడు చూచడం, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచడం, దేవుడు వెలుగును ఒక పగలను చీకటికి రాత్రిని పేరు పెట్టడం, అస్తమైన ఉదయం కలగగా ఒక దినం ఆయన. మరి మనం బైబిల్ పఠనంలో ఈ యొక్క మొదటి నుంచి 5 చూస్తూ వచ్చే వెలుగును గురించి మనము చూస్తూ ఉంటున్నాం. వెలుగు వెలుగు దేనికి గుర్తుగా ఉన్నది, వెలుగు యొక్క ఫలాలు ఏంటి గత దినాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇతను కూడా వెలుగునే కొన్ని దినాల వరకు మనము సాధ్యమైనంత వరకు వెలుగు గురించినటువంటి మాటలు మనము చూసుకోవచ్చు. ఇక్కడ మాట వ్రాయబడింది 3 దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది, వెలుగు వచ్చింది. వెలుగు తర్వాత మరి చీకటిని, అంటే ముందుగానే చీకటి ఉంది. ఇక్కడ మాట వ్రాయబడింది చీకటిని కలగజేసిన వ్రాయబడలేదు, కానీ ముందుగానే భూమి పైన చీకటి అనేది ఆవరించి ఉంది. అందుకే బైబిల్ అందులో చూస్తుంటే 2 భూమి నిరాకారంగాను శూన్యంగాను, చీకటి అగాధ జలము పైన కన్ను, చీకటి ముందుగానే భూమి పైన ఉంది అని మనం చూడవచ్చు. కాబట్టి వెలుగు అనేది లేదు భూమి పైన, చీకటి మాత్రమే అగాధం. మరి అగాధ జలం పైన శూన్యముగా, శూన్యం ఏమి లేదు. మరి వెలుగు ఉంటేనే అన్ని కూడా కనపడడానికి వీలవుతుంది. కాబట్టి వెలుగు అనేది అక్కడ మనం చూడలేకపోతున్నాం. వెంటనే దేవుడు 3 వెలుగు కమ్మని పలకగా ఏమైందండి, వెలుగు కలిగింది. వెలుగు అనేది మనం చూస్తాము. ఈ వెలుగు కలగంగానే దేవుడు ఏం చేశాడంటే వెలుగును చీకటిని ఏం చేశాడండి, వేరు చేశాడు. వెలుగును చీకటిని వేరు చేశాడు. అనగా వెలుగుకు పగలని మరి చీకటికి రాత్రిని పేరు పెట్టాడు, వేరు చేశాడు. వెలుగున్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుగు అనేది ఉండదు. అది ఎప్పుడు కూడా కలుసుకోవు, రెండు ఒకటే సమయాలు ఎప్పుడు కూడా ఉండనే ఉండవు. కాబట్టి వెలుగును దేని సూచిస్తూ ఉంది, దేనికి గుర్తుగా ఉంది, ఏది మనకు దానికి దారి చూపిస్తుంది అంటే ప్రత్యేకతను మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రత్యేకత, వెలుగు కనపడగానే మనము ప్రత్యేకం, అంటే వెలుగు దైవ బిడ్డలను సూచిస్తూ ఉంది, చీకటి
సాతాను బిడ్డలకి అనగా నరుల బిడ్డలకి లేకపోతే భూలోక పాప సంబంధమైన వారికి గుర్తుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అందుకే చూడండి ఆది కాండము 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. ఆది కాండం 6 మొదటి వచనం, నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమారులు నరుల కుమార్తె. అనగా ఇక్కడ మనకు అర్థం కాకపోయి ఉండొచ్చేమో కానీ దేవుని కుమారులు అంటే వెలుగు సంబంధులైన వారు, అనగా నీతిగా యథార్థంగా సత్యంగా నడుచుకునేవారు ఎవరున్నారు ఆ సమయాల్లో. మరి నోవా పుట్టేంత వరకు కూడా మనం చూస్తూ ఉంటే బహు కొద్దిగా ఆదాం తర్వాత మరి షేత్ వచ్చాడు, షేత్ తర్వాత కొంతమంది వచ్చారు, ఆ తర్వాత మనం చూస్తే హానోకు వెలుగు సంబంధిగా ఉంటూ వచ్చాడు, తర్వాత మరి ఇలాగా కొంతమంది వెలుగు సంబంధంలో చూస్తూ వచ్చాం, చివరికి నోవాహుకు మనం అక్కడ చివరి దినాలు అందరు చనిపోయిన తర్వాత చివరి దినాల్లో నోవాహును మనం చూస్తూ వచ్చాం. అంటే భూమి దేవుని కుమారులు వెలుగు సంబంధులైన కుమారులను మనం అక్కడ చూసుకోవచ్చు. వెలుగు మానవుని వేరుపరిచేదిగా, వెలుగు వేరు చేసేదిగా, చీకటిని చీకటిలో నుండి వేరుగా చేసేది వెలుగు. ఈ వెలుగు ఆత్మ సంబంధమైనదిగా మనం చూసుకోవచ్చు. ఈ లోకంలో దేవుడు మనల్ని తన కుమారులుగా, దేవుని కుమారులుగా, వెలుగు సంబంధుల కుమారులుగా. చూడండి ఒక మాట ఉంది తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి 187వ పేజీ 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. మీరందరూ వెలుగు సంబంధులను, మీరందరూ ఎవరండి, వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. అనగా వెలుగుకు సంబంధించిన వారుగా, పరిశుద్ధతకు సంబంధించిన వారుగా, దేవునికి సంబంధించిన వారుగా మనల్ని దేవుడు చేశాడని మనం చూస్తూ ఉంటున్నాం. వెలుగు వేరు చేయుట, ఈ లోకంలో దేవుడు మనల్ని తన రక్తం చేత కడిగాడు, పవిత్రపరిచాడు, తన బిడ్డలుగా చేర్చుకున్నాడు, తన స్వాస్థ్యంగా చేర్చుకున్నాడు, దేవుడు రాజ్య వారసులుగా చేర్చుకున్నాడు, సంఘంలో ఒక అంగంగా చేర్చుకున్నాడు, తనకంటూ తన వారుగా చేసుకున్నాడు, తన వారసులుగా చేసుకున్నాడు, తన రాజ్యపు నివాసులుగా చేసుకున్నాడు, తన వారుగా ఆయన మనల్ని చేశాడు. ఇప్పుడు మనము దేవుని సంబంధం లోక సంబంధం కాదు, వెలుగు సంబంధం చీకటి సంబంధం కాదు, మనము మరి ఎలాగ ఉండాలంటే వేరైన వారంగా, మిశ్రితమైనగా ఉండకూడదు కానీ వేరైన వారంగా, లోకంలో నుండి వేరైన వారంగా ఉండాలా? ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో మనం ప్రత్యేకత అనేది సంతరించుకోలేకపోతాం, ప్రత్యేకతని గమనించలేకపోతుంటున్నాం. లోకముతో పాటి మనము, చీకటితో పాటి మనము కలిసిపోతూ ఉంటున్నాం. చీకటిలో ప్రవేశించిన వ్యక్తులు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అదే మరి వెలుగులో ప్రవేశించే వ్యక్తులు బహు స్పష్టంగా చూడగలరు, వారు ఏం చేస్తున్నారో చూడగలరు, వారు ఎవరితో నడుస్తున్నారో చూడగలరు, వారి యొక్క మార్గం ఎలా ఉందో చూడగలరు, మరి వారి ప్రక్కన ఉన్న వారు ఎవరో చూడగలరు. ప్రియమైన వాళ్ళరా, ఇలాగా వెలుగు సంబంధం గురించి మనం చూసుకోగలుగుతుంటున్నాం. చీకటి సంబంధాలు అలా కాదు, వాళ్ళు ఎలా ఉంటారంటే వారు ఏం చేస్తారో వారికే తెలియదు, వారు ఎలా ఎక్కడుంటారో వారికి తెలియదు, వారు ఏం చేస్తారో వారికి తెలియదు, వారికి మార్గం ఏమిటో తెలియదు, వారు ఎక్కడ నిలబడ్డారో తెలియదు. వారిని ప్రత్యేకించడానికి వారికి వెలుగు లేదు, ప్రత్యేక చూడడానికి వాళ్ళు వారు కనబడడానికి వెలుగు లేదు కాబట్టి వారు మరి ప్రేమను చీకటిలో నిలిచి ఉన్నారు. అందుకే మన జీవితాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనము వెలుగు సంబంధులము. ఎవరండి వెలుగు సంబంధం? దేవునికి చెందినవారు, దేవుడు వెలుగు ఉన్నాడు కదా, మనం కూడా ఏమన్నాడు దేవుడు మనల్ని, ఏమన్నాడు దేవుడు, మీరు లోకమునకు వెలుగు ఆయన అన్నాడు, నేను లోకానికి వెలుగును, మనల్ని కూడా లోకానికి వెలుగుగా చేశాడు. వెలుగు అనేది ఒక ప్రత్యేకమైనది, అందుకే మనం చూస్తూ ఉంటే కొండ మీద పట్టణము మరుగై ఉండలేదు, వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది అంటాడు కదండి. ఒక మాట ఉంది యోహాను సువార్త 1వ అధ్యాయం కూడా మా మాట ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి 4 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆయనలో జీవముండెను, మనుషులకు వెలుగైండునా, చీకటిలో ప్రకాశిస్తుంది కానీ
చీకటి దాని చీకట్లో ఉంది వెలుగు, ఆ వెలుగే క్రీస్తు యేసు వారు. అయితే ఇంత చీకటిలో మానవుడు చూడలేకపోతా ఉంటున్నాడు, అనగా ప్రత్యేకంగా గుర్తించలేని వాడుగా ఉంటున్నాడు. గుర్తించినా గుర్తించకపోయినా కూడా ప్రభువైన దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగుగా చేయబడ్డాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వెలుగు ప్రత్యేకతను సపరేట్ను చూపిస్తాం. ప్రత్యేకత మరి ఎవరిని ప్రత్యేకత? లోకంలోనికి, లోకంలో ఉన్న వారితో మనల్ని ప్రత్యేకులుగా చూస్తూ ఉంది. లోకంతో కలిసిపోవడం కాదు కానీ లోకంతో మనము మరి ప్రత్యేకంగా ఉన్నారు. మనం చూస్తే పాలు నీళ్ళు కలిపితే ఎట్లుంటాయంటే తెల్లగానే ఉంటాయి, కానీ దాంట్లో కలపబడింది పాలు నాణ్యత అనేది మనము చూడలేము. ప్రత్యేకత. అందుకే బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయుల 6:6 అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాటలు మనకు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. చూడండి 2 కొరింథీయుల 6:14 చదవండి, క్షమించాలి 14:17 2 కొరింథీయుల 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దునీతి ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పోలిక. పాలెక్కడంటే ఇక్కడ ప్రత్యేకత చూపిస్తుంది. అవిశ్వాసులు విశ్వాసం, మరి నీతి దుర్నీతి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు. బెలియాలంటే సాతాన్ అపవాది. మరి ఎక్కడ పోలిక? దేవుడి దేవాలయం విగ్రహాలతో పొందినటువంటి దేవాలయం, దేవుడి పోలిక. ప్రేమిన వాళ్ళరా, మనల్ని దేవుడు వేరే ఉండండి అంటున్నాడు. రక్షణ పొందిన మన జీవితాల్లో వాళ్ళతో కలిసిపోతున్నామా, లేకపోతే వెలుగు సంబంధులంగా మనం చేయబడుతున్నాం? ఆ దినాల్లో భయపడిన వారు వస్త్రాలతో సహా, హృదయమే కాదు వారు వస్త్రాలు కూడా ప్రత్యేకంగా ఉండేవి. మరి ఎలా ఉన్నామంటే మరి తెల్ల బట్టలు వేసుకొని విశ్వాసులైన వారు, దైవ సేవకులైన వారు, మరి బైబిల్ చేత పట్టుకున్న భయం లేకోకుండా మరి నడులుట్లో వెళ్ళేవారు, వీధుల్లో వెళ్ళేవారు, దేవుడి సన్నిధి వెళ్ళేవారు, కూర్చునే వారందరూ కూడా ఎగతాలు చేసేవారంట. అరే పరిశుద్ధులు వస్తున్నారా, తెల్ల దూతలు వస్తున్నారా అని ఎగతాలు చేసేవారు. వారు హృదయంలోనే ప్రత్యేకత కాదు, వస్త్రాలలో కూడా వారి జీవితంలో ఎట్లా వచ్చింది ప్రత్యేకతను మనం సంతరించుకోగలుగుతుంటున్నా. ఈ దినాల్లో హృదయంలో ప్రత్యేకత లేదు, జీవితం యొక్క మార్గంలో ప్రత్యేకత లేదు, చివరికి వస్త్రాల్లో కూడా ప్రత్యేకత లేదు. వస్త్రాలు లేకపోయినా పర్వాలేదేమో, కానీ హృదయంలో మాత్రం మనం ఎట్లుండాలంటే ప్రత్యేకమైన వారుగా జీవించాలా, అది దేవుడు కోరుకున్న విషయం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే అవిశ్వాసతో పాలెక్కడిది, కొంతమంది కలిసిపోతూ ఉంటారు, ఏముంది లేకుంటారు, ప్రత్యేకమైన జీవితాన్ని అనుభవించలేకపోతారు, లోక సంబంధంగా లోకంతో పాటి నడవడానికి ఇష్టపడతారు, లోకంలో జీవించడానికి ఇష్టపడతారు, కలిసే ఉన్నట్టుంటారు, దేవుని మీదకి వచ్చినట్టే ఉంటారు, కానీ లోకంతో పాటు వారు జీవిస్తూ లోకంతో పాటు నడుస్తారు. ఎందుకంటే లోకంతో జీవించకపోతే, లోకంతో నడవకపోతే లోకము తమను ఏం చేస్తూ ఉంది? ద్వేషిస్తూ ఉంది. చూడండి 4 పేతురు రాసిన పత్రిక 4:4 4:4 అపరిమితమైన దుర్వ్యాపారమునందు మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు. అపరిమితమైన దుర్వ్యాపారం అంటే వారి యొక్క పాపపు కలాపాలలో వారితో పాటు పాలివారు కాలేదని, వారితో పాటు నడవలేదని, వారితో పాటు పరిగెత్తలేదని, వారితో పాటు జీవించలేదని ఏం చేశారంటే ఆశ్చర్యపడి వారిని దూషిస్తూ ఉన్నారు లోకము. కాబట్టి ప్రియమైన వారిందరా, దైవబిడ్డలంగా మనం ఎలాగ ఉండాలంటే లోకముతో వేరుగా, లోకంలో జీవించవచ్చు కానీ వారి క్రియలకి, వారి పద్ధతులకి, వారి యొక్క జీవిత విధానాలకి, వారి యొక్క అపరిశుద్ధమైన జీవితానికి, పాపపు జీవితానికి మనం ఎట్టునంటే వేరుగా ఉండాలా, అదే దేవుడు మనల్ని కోరుకుంటుంది. అప్పుడే మనము వెలుగు సంబంధులమని మనకు తెలియబడతారు. వెలుగు సంబంధులు అంటే దేవుని బిడ్డ అన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రత్యేకమైన వారుగా ఉండాలా. ఆ దినాల్లో ప్రజలు ఎట్లుండేవారంటే ప్రత్యేకంగా ఉండేవారు. ఐగుప్తులు చూస్తూ ఉంటే వారు మరి ఎట్లుండేవారంటే ఇశ్రాయేలుతో కలిసేవారు కాదు, లోక సంబంధంగా ప్రత్యేకత. యోసేపు కాలంలో మనం చూస్తూ ఉంటే యోసేపు
మరి అధిపతి అయిన తర్వాత ఆ దేశాలకు అతనికి వాళ్ళ అన్నదమ్ములు వస్తే యోసేపుకి వాళ్ళ అన్నదమ్ములకి ఐగుప్తులు సపరేట్గా వడ్డించారని వాక్యంలో రాయడం. కలిసి భోంచేయరు అంటే వారు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రత్యేకంగా యూదులైనా సరే లోక సంబంధంగా సమరయులతో సాంగత్యము చెయ్యరు అంటే ఒక ప్రత్యేకతను చూస్తున్నా. ఇది భౌతిక సంబంధంగా కావచ్చు కానీ ఆత్మీయంగా మన జీవితం ఎట్లా అంటే పాపమునకు దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా మన జీవితాలు ఉండాలా, ప్రత్యేకమైన వారుగా ఉండాలా. లోకంలో మనం అట్లా ప్రత్యేకంగా కనబడాలి అంటే మన ఇంటి దగ్గర అలాంటి జీవితం జీవించాలా, మనం చేసే పనుల దగ్గర అలాంటి జీవితం జీవించాలా, మనం ఉన్నటువంటి స్థలంలో మనం తిరిగేటువంటి ఫ్రెండ్స్ మధ్య అలాంటి జీవితం జీవించాలి. ఈ వ్యక్తి ప్రత్యేకమైన వాడు, మనతో కలవనే కలవడు అనేటువంటి ఆ యొక్క భావన వారి హృదయాలు కలగాలి. అప్పుడే మనం ఎలాంటి వారం అండి, వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు అది ప్రత్యేకతను చూపిస్తూ ఉంది. ప్రిమిన వారినరా, భౌతిక సంబంధంగా దేవుడు ఇస్రాయేళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని ఏం చేశాడు అంటే వెలుగులోకి, అంటే ఇస్రాయేల్ని ఐగుప్తుల్ని ప్రత్యేకపరిచాడు. మరి ఇస్రాయల్ దగ్గర ఎటువంటి తెగులు లేకుండా చేశాడు. ఐగుప్తులో తెగులు వచ్చింది, ఇస్రాయల్ దగ్గర వడగళ్ళు పడలేదు, ఐగుప్తులో వడగళ్ళు పడ్డాయి. వారిని ప్రత్యేకపరచను, వెలుగు ద్వారా వారిని ప్రత్యేకపరచను వాక్యంలో వ్రాయబడి వెలుగు ద్వారా. ఐగుప్తు దేశంలో చీకటి ఉంది, యెరూషలేములో అంటే ఇస్రాయల్ మధ్య వెలుగుని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకమైన జీవితం మన జీవితాల్లో అది కావాలని ప్రభువైన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం జీవిస్తుంటున్నామా? లేకపోతే అందరితో కలిసి మరి ఇది కూడా పోతే బాగుంటుంది అని లోక సంబంధమైన ఆచారాల ప్రకారంగా మనం నడుస్తూ ఉంటున్నామా? వారు చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటున్నామా? వారు చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటున్నామా? ప్రవీణ వాళ్ళరా, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో ఏదైతే మనకు అడ్డుగా వస్తున్నాయో శరీర సంబంధమైన కార్యాలు, వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంతో దూరంగా చీకటికి మనం ఎంతగా దూరంగా ఉంటే వెలుగుకు అంత దగ్గరగా మనము అవుతాం. వెలుగు దగ్గరకు పరిగెత్తే కొద్దీ మనము చీకటికి దూరం అయిపోతూ ఉంటాం. వెలుగు దగ్గరకు పరిగెత్తే కొద్దీ కాబట్టి వెలుగు సంబంధులమైన మనము వెలుగు వలె జీవించాలా అన్నది దేవుని యొక్క ఆశ. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మానవుడు భూలోకంలో వెలుగు సంబంధులుగా ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ వచ్చారు. అబ్రహాం తీసుకోండి, అబ్రహాం ఎట్టున్నాడు, మరి అక్కడున్నాడు కానాను ప్రాంతం వాళ్ళ ప్రజలందరి మధ్య నీవు మా మధ్య మహారాజు అయి జీవిస్తావు అంటే ఆయన జీవితం ఎట్లుందండి, ప్రత్యేకమైనదిగా చూస్తూ ఉంటున్నా. ప్రత్యేకమైనదిగా యాకోబు, మనం యాకోబు అంటే యోసేపు తీసుకుంటే అక్కడ ఐగుప్తు దేశంలో ప్రవేశించినప్పుడు ఎట్లున్నాడు ఐగుప్తు దేశంలో యోసేపు? ఐగుప్తుల ఆచార ప్రకారంగా జీవించడానికి ఇష్ట పడలేదు. ఒకవేళ వస్త్రధారణ వేసి ఉండొచ్చేమో, ఐగుప్తులు ఏం చేస్తాడు బాలిసలకి, లేకపోతే ఇంకా కొద్దిగా బాలిసలకి అయితే మామూలుగా వస్త్రాలు కొద్దిగా తక్కువ ఉంటాయి, కొద్దిగా అధికారంలో ఉన్నవారు ఎవరైనా అధికారంలో జ్ఞానం కలిగి అధికారంలో వారికి ఐగుప్తిక వస్త్రాలను ధరింపజేస్తారు, ఐగుప్తుల వస్త్రాలు. ఎందుకంటే మరి ఆ వ్యక్తి ఆ ఐగుప్తుకి సంబంధించిన వాడు కాబట్టి, ఐగుప్తిక విద్య మరి ఆ స్థానంలో ఉద్యోగాలు చేస్తున్నాడు కాబట్టి ఆ వస్త్రాలు ధరించాల్సిందే. యోసేపు వస్త్రాలు ధరించినంత మాత్రాన తన దేవుని యొక్క క్రియలను లేకపోతే తన దేవుని విషయం మరిచిపోయినవాడు కాడు. ప్రత్యేకంగా ఉన్నాడు, వస్త్రాలు ధరించేది ప్రాముఖ్యమైనది కాదు. వారి జీవిత విధానానికి ప్రత్యేకతను మనము చూస్తూ ఉంటున్నాం. వారి జీవిత విధానానికి దానిని శత్రుఘ్న మేషకు అభ్యర్థులను చూసుకుంటే భూలోక దేశంలో నివసిస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వారితో పాటు భోజనం చేస్తున్నారు, కానీ వారికంటూ ఒక ప్రత్యేకతను వారు చేసుకున్నారు. ప్రత్యేకత అందుకే అంటారు మరి భోజనం దగ్గర కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు ఈ భోజనం తీసేసి శాకాహారాలు పెట్టండి అన్న. అంటే ప్రత్యేకత ఎక్కడికైనా సరే దేవుడు బిడ్డలు ఎక్కడ చూడండి, ప్రత్యేకంగా జీవించడమే వారి యొక్క గురి. ఎందుకంటే తమ జీవితము మరి దేవుడు వారి దేవుడు గొప్పవాడని నిరూపించడం అనేది మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి కాలశంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు సంబంధులమైన మనము ప్రత్యేకంగా ఉన్నామా, కలిసిపోతున్నామా, పాలుగా ఉన్నామా, పాలు నీళ్ళగా ఉన్నామా, మరి వెలుగ్గా ఉన్నామా, చీకటిలో మా మరి చీకటిలో కలిసిపోతూ ఉంటున్నామా? ఏదైనా సరే వాడు గుర్తుంచుకోవాలి, మనము వెలుగు సంబంధులమే, వెలుగు కొరకై జీవించాలి, వెలుగులో నివసించాలి, వెలుగుతో ఉండాలి, వెలుగు యొక్క జీవితం కలిగిన జీవించాలి. వెలుగు
దేవుని గుర్తుగా ఉంది. వెలుగు దేవుని చూపిస్తా ఉంది. వెలుగులో మన జీవితం బహు స్పష్టంగా బాధపడతా ఉంది. కాబట్టి బహు జాగ్రత్తగా మన జీవితాన్ని ఏం చేయాలా, గడపవలసిన వారమే ఉన్నా. మనం కూడా చీకటి సంబంధంలాగా వెళ్తే లోకమనం ఏమందు ఒకటే గుర్తుపెట్టుకుందాము. మనం వెలుగు సంబంధంలో మనం ఉండడానికి ఒక గుర్తు ఏంటంటే లోకమనం ఏం చేయాలా, ఏం చేయాలి రాజన్న, లోకమని ఏం చేయాలి, అంగీకరించాలా, దూషించాలి, ద్వేషించాలి, లోకము మనల్ని ఏం చేయాలా, అప్పుడే మనం ఒక గుర్తుకు ఏంటంటే మనము దేవుని సంబంధులము. యేసుప్రభు అంటాడు మీరు లోక సంబంధులు కారు. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది, నన్ను ద్వేషించడం, ముందు నన్ను ద్వేషించేది, తర్వాత మిమ్మల్ని ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. అందుకే ఇక్కడ మాట పేతృపత్రం చూసాం కదా, అపరిమితమైన దురాపములు ఏం చేయలేకపోయినారంట, దైవబిడ్డల వారు పరిగెత్తకపోయినందుకంటే వారితో పాటు నడవనందుకు, వారితో పాటు కలిసి ఉండనందుకు వారు దూషిస్తూ ఉన్నారు. వెలుగు సంబంధులు ఎప్పటికీ వెలుగు సంబంధుల వలే జీవిస్తారు. మిశ్రిత జనాల్లో కలిసిపోతే ఎట్టుంటామంటే చీకటి జనాలుగా, చీకటి వారంగా మనము చేయబడతాం. కాబట్టి విషయాలు జ్ఞానం పెట్టుకుందాం, మన వెలుగు సంబంధంలో జీవిద్దాం, వెలుగు వలె నడుచుకుందాం. దేవుడు వెలుగై ఉన్నాడు, మనము వెలుగై ఉన్నాం. కాబట్టి మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, మనం నడవడికి ఎలా ఉంది, మన యొక్క వ్యవహారం ఎలా ఉంది, మన మాట, మన జీవితం, మన ప్రవర్తన మరి ప్రజల మధ్య ఎలాగా ఉంది, ప్రత్యేకమైనదిగా ఉందా, వారితో కలిసిందిగా మనం చూస్తున్నామా. వారితో కలిసేటట్టయితే మనం దేవుని బిడ్డలు కాకపోయినా మంచిదే, మనం వారికి దూరంగా ఉండాలి. ఒకసారి మరి నా జీవితంలో ఎదుగుదును, ఏదో కొన్ని పరిస్థితుల్లో మా యొక్క కుటుంబ పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. మా అత్తకి మాకు కొద్ది గొడవై, అమ్మ మా తాత మా అమ్మ నాయన బతికే ఉన్నాడు. అక్కడ పోయినప్పుడు మరి వాళ్ళు మనకు తెలుసు లంచాల విషయం అని తెలుసు. అక్కడ పోయిన తర్వాత ఎస్ఐ ఏం చేశాయంటే నన్ను చూసి, ఓ బాబు పోయి సిగరెట్ ప్యాకెట్ తీసుకురాకపోన్నాడు, సిగరెట్ ప్యాకెట్ తీసుకురావు పోలీస్ స్టేషన్లో. అప్పటికి నేను ఇంకా సేవలో ఉన్నా పరిచయంలో, నేను తీసుకురావాలి సార్, నేను చర్చి పాస్టర్ని, నేను అక్కడ తీసుకురాకూడదు అని చెప్పాను. ఆహా అట్లా సరే సరే అన్నాడు. తర్వాత అది మనసులో పెట్టుకున్నాడు, అన్యాయం చేయడానికి ఎన్నో క్రియ. అదే ఒకవేళ వాళ్ళతో పక్కన నడుచుకుంటే ఏమేమో, అంటే పరిస్థితులు అట్లా ఉంటాయి. కొన్నిసార్లు వారి కొరకు మనం ఏమేమి చేయాలని ఇష్టపడతా ఉంటాం, లోక సంబంధులుగా చేయడానికి అలా నడుచుకుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన వెలుగు సంబంధము వెలుగు వలె, వెలుగు క్రియల వలె మన జీవితాలు ఎలా ఉండాలా, నడవాలా. అప్పుడే లోకం మనం గుర్తిస్తాం. ఒకరోజు కాకపోయినా రెండో రోజు గుర్తిస్తుంది, వీరు దేవుని బిడ్డలండి, వీరు దేవుని బిడ్డలు, వీరు ప్రత్యేకమైన వారు, వీరు మరి చీకటి నడిచేవారు కాదు, వీరు చీకటి క్రియలకు వీరికి ఎంతమాత్రం దూరంగా ఉంటారు. ఆ దినాల్లో దైవబిడ్డలైన వారు అలాగే జీవిస్తూ వచ్చారు. లోకమేక ఊర్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే వారి జీవితము వెలుగు సంబంధుల వలె, వెలుగు వలె జీవిస్తూ వచ్చారు. అందుకే వారు అంత ధైర్యంగా పరిశుద్ధమైన వారుగా పవిత్రమైన వారు జీవించడానికి కారణం చేయబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా వెలుగు సంబంధులంగా మనం చేద్దా, నడుద్దా. యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించేంత మాత్రాన ఆయన లోకంతో పాటు నడవలేదు, శాస్త్రులు పరిశీలక క్రియల ప్రకారం నడవలేదు. ఆయన వెలుగు సంబంధి కాబట్టి వెలుగు వలె ఆయన నడిచాడు. వెలుగు అందుకే లోకం ఆయన ఏం చేస్తూ వచ్చింది, అన్ని విషయాల్లో దూషిస్తూ వచ్చింది. ఆయన వెలుగు కాబట్టి వెలుగు క్రియలు చేస్తూ వచ్చాడు. చీకటి వాళ్ళు చీకటి క్రియలు తట్టుకోలేక ఇతను మన వలె జీవించలేకపోతున్నాడు. కాబట్టి ఇతనికి మనం ఏం చేయాలి, మరణశిక్ష విధించాలి. ద్వేషించారు దైవబిడ్డలైన వారందరూ కూడా, కొందరు చనిపోయారు, కొందరు హస్తాక్షం చేయబడ్డారు, కొందరు తరువు వేయబడ్డారు. దీనికి అంత కారణం ఏంటంటే వాళ్ళ వెలుగు సంబంధులు వెలుగు వలె జీవించడానికి వారు ఇష్టపడుతూ వచ్చారు. అలాంటి యొక్క జీవితము మనలో ప్రతి ఒక్కరికి ఏం కావాలండి, అవసరం. అందుకే దేవుడు మొట్టమొదటగా వెలుగును తయారు చేశాడు. వెలుగు కలుగుగా కానాడు, వెలుగు కలిగింది. ఆ వెలుగులో సమస్తము బట్టబయలుగా కనబడతాయి. ఇక పాపం చేయడానికి వీల్లేదు. ఆ వెలుగులో మనము చూడండి, ఈ భూలోకంలో వెలుగు ఉన్నప్పుడు ఎవరైనా సరే బహిరంగంగా దొంగతనం చేయగలరా, ఎవరైనా సరే బహిరంగంగా పాపం విభిచారం చేయగలరా, ఎవరైనా సరే బహిరంగంగా ఏదైనా చేయగలరా పాప సంబంధమైన క్రియలు? 99% చేయరు. ఎందుకంటే వెలుగు వారి మధ్య ఉంది కాబట్టి వారు కనబడతారు, వారు దోషులుగా చేయబడతారు కాబట్టి
వారు ఎంత మాత్రం కూడా వెలుగులో పాప క్రియలు చేయరు. చీకటిలో తప్ప వెలుగులో వాళ్ళు ఎంత మాత్రము చేయరు. ఎందుకంటే చీకటి చీకటికి సంబంధించిన వారు కాబట్టి. అయితే మనము వెలుగు సంబంధంగా ఎలా ఉండాలి? వెలుగు వలె జీవించాలి. వెలుగులో లోక సంబంధంలో లోకంలో తిరుగుతున్నంత మాత్రమును వెలుగుగా గుర్తించాలా. కాబట్టి అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, యేసు క్రీస్తు వారి నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. విరాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పఠనం ద్వారా వెలుగు సంబంధులు వెళ్ళి మేము జీవించడానికి, పగటి వారం చీకటి వారం కాదు, వెలుగు వెళ్ళి జీవించడానికి మా జీవిత ఇతరులకి మార్గదర్శకంగా ప్రభువా ఉండేదిగా, వారి జీవితాలు వెలుగును ప్రసరించేదిగా, మీ నామాన్ని మహిమ ఇచ్చేదిగా ఉండడానికి అనుగ్రహించారు తండ్రి. దానిలో శత్రు మిషక అభిజ్ఞల వలె, మరి దావీదు వలె, అంతమంది అబ్రహాం వలె, యోసేపు వలె, మీ కుమారుడు ప్రభుణేశ్వరి స్వారి వలె మేము వెలుగు సంబంధంగా ఉండడానికి అనుగ్రహించారు. వెలుగు మరి దీపస్తంభం మీదనే వెలిగించదు దీపం. మంచం కింద కొంచెం కింద పెట్టరు కదా. కాబట్టి వెలుగు ప్రత్యేకమైనదిగా చూసిస్తూ ఉంది. మా జీవితాలు వెలుగును వెలుగుగా వెళ్ళే వెలుగు జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకమైన వారంగా ఉండడానికి అనుగ్రహించిన ఆయన సహాయం చేయి. పాప క్రియలు దూరపరచు ప్రభువా. సహాయం చేయవలసి మనం వచ్చేస్తుంటున్నాం. మీరు వెలుగు, మేము కూడా అలాగే జీవించడానికి అనుగ్రహించు. మీ క్రియలతో మీ మార్గాలలో మేము నడిచేవారంగా సహాయం చేయవలసి మనం వచ్చేస్తుంటున్నాం. దైవాక్యానుసారంగా దుర్వ్యాపంలో పాల్పొందుకోకుండా వెలుగులో నడుచుకునే వారంగా మమ్మల్ని చేయవలసి మనం వచ్చేస్తుంటున్నాం. మీకై స్థుతి ఘనత మేము ప్రభావాలు అర్పిస్తాం ప్రభువా. మా ప్రార్థన దేవా, మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారి బట్టి స్తోత్రాన్ని వారి హృదయ కార్యం జరిగించవలసిన వచ్చేస్తాం. యేసు క్రీస్తు వారి నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి దేవ ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సావాసం చేరవచ్చిన వాళ్ళకి సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్ల సదాకాలం తోడేండుగాక.